మళ్ళీ పెళ్ళి సినిమా ఎలా ఉంది? అసలు నరేష్ ఏం చెప్పాలనుకున్నాడు? అసలే తీశాడు. ఏరికోరి మరి ఎంఎస్ రాజు గారిని ఎందుకు దర్శకుడిగా ఎంచుకున్నాడు అన్నది చెప్పుకునే ముందు ఈ సినిమాకు వెళ్ళిన నాకు ఎదురైన అనుభవం గురించి చెప్తాను. నేనుండేది ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట. మా సిటీలో ఉన్నది రెండే రెండు థియేటర్లు. ఓ థియేటర్లో రెండు స్క్రీన్లు, మొత్తం మూడు స్క్రీన్లు అన్నమాట. ఈరోజు చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. పోయిన వారం రిలీజ్ అయిన బెచ్చగాడు 2 సినిమా కూడా బాగానే ఆడుతూ ఉండటంతో మా సిటీలో మళ్ళీ పెళ్ళి అనే సినిమాను తీసుకోలేరు, మా దగ్గర లేదన్నమాట. సో మాకు దగ్గరలో 20 కిలోమీటర్ల దూరంలో కోదాడ అనే సిటీ ఉంటుంది. అక్కడైతే 3-4 థియేటర్లు ఉన్నాయి. అక్కడ శ్రీకృష్ణ థియేటర్లో ఈ మళ్ళీ పెళ్ళి సినిమాను తీసుకున్నారు. అమ్మయ్య, మొత్తానికైతే సినిమా ఉందన్నమాట అనుకుంటూ కోదాడకు పొద్దున్నే వెళ్ళిపోయాను. వాస్తవానికి బుక్ చేసుకుందామని అనుకున్నాను, కానీ చిన్న సినిమా అప్పుడు ఓ ఎక్స్పీరియన్స్ ఉంది. బుక్ చేసుకుని వెళ్తే ముగ్గురే ఉన్నారు, షో క్యాన్సిల్ అనేశారు. ఆ డబ్బులు రిటర్న్ రావడానికి వారం పట్టింది, కాబట్టి ఎందుకైనా మంచిదని బుక్ చేసుకోలేదు. నేను వెళ్ళేసరికి ఎవ్వరూ లేరు. అప్పటికే టైం 10:50 అయింది. చూస్తూ ఉండగానే నాతో పాటు మరో ఇద్దరు వచ్చారు. చూద్దాం, కాసేపు ఉండండి, 11:00 షో వేద్దామన్నారు. అసలు వేస్తారా లేదా అని అడిగితే ఎంతమంది ఉన్నా వేస్తాం, మల్టీప్లెక్స్ల వాళ్ళకు అయితే ఏవేవో రూల్స్ కానీ మాకేం లేవండి, ఒక్కరు వచ్చినా కానీ షో వేస్తాం, సింగిల్ స్క్రీన్స్ కదా అన్నాడు. బతికించావు బాబాయ్ అనుకుని కాసేపు వేచి చూస్తే మళ్ళీ పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారేమో కానీ ఓ జంట వచ్చింది. ఖచ్చితంగా భార్యాభర్తలు కాదు అనుకునే జంట అన్నమాట. అలా మొత్తం మీద 5 గ్రం ఈ సినిమాకు వచ్చేసాం. కరెక్ట్గా 11:00 షో వేసేశాడు. అలా మళ్ళీ పెళ్ళి అనే సినిమాను అసలు షో వేస్తారా వేయరా, వేయకపోతే వెంటనే ఏ సినిమాకు వెళ్ళాలి, దగ్గరలో ఏ థియేటర్ ఉంది, ఈరోజు రిలీజ్ అయిన సినిమాల్లో దేనికి వెళ్తే బెస్ట్ అంటూ లెక్కలు వేసుకుంటూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న నాకు ఈ సినిమా షో పడటంతో కాస్త ఊపిరి పీల్చుకున్నట్టు అనిపించింది. అలా సినిమా థియేటర్లో కూర్చున్న వెంటనే పవిత్ర, లోకేష్, నరేష్ ముఖాలే ప్రతిసారి ప్రతి స్క్రీన్లోనూ కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళిద్దరూ లేని సీన్లు అసలు లేనే లేవు అన్నట్టుగా సినిమా సాగిపోతూ ఉంది. అదేంటి, ఇది మా కథ కాదు, జస్ట్ రియల్ లైఫ్లోని కొన్ని సీన్లను పెట్టాము, ఏవో 2-3 సంఘటనలు కలిసినంత మాత్రాన ఇది నరేష్ బయోపిక్కో, పవిత్ర, లోకేష్ బయోపిక్కో కాదు అని అటు నరేష్ కానీ ఇటు పవిత్ర, లోకేష్ కానీ అటు ఎంఎస్ రాజుగారు కానీ పదే పదే చెప్పారు కదా, మరి ఇదేంటి, అంతా వీళ్ల కథే నడుస్తూ ఉందేంటి అన్న అనుమానం ఓవైపు, అసలు ఏం చెప్తారో చూద్దాం అన్న ఉత్కంఠ మరోవైపు. ఇలా సినిమా అయితే సాగదీస్తూ మొదటి హాఫ్ గడిచింది. ఈ మొదటి హాఫ్లో అసలు ఏం చూపించాడయ్యా అంటే, నరేష్ వ్యక్తిగత జీవితం సాఫీగా లేనట్టు, 1కి 3 పిల్లలతో ఇబ్బందులు పడుతున్నట్టు, 3వ భార్య అతడిని రాచి తంపాన పెడుతున్నట్టు, అసలు డబ్బు కోసమే ఎరవేసి మరీ నరేష్ను 3వ భార్య పెళ్లి చేసుకున్నట్టు, పిల్లాడిని కూడా చూడకుండా హాస్టల్లో పడేయడానికి ఆ 3వ భార్య ప్రయత్నాలు చేస్తున్నట్టు, తన తల్లి విమలమ్మ అలియాస్ రియల్ లైఫ్లో విజయ నిర్మల గారు, నరేష్ ఇద్దరూ కలిసి కష్టపడి చెమటోర్చి సంపాదించిన డబ్బంతా జల్సాలకు ఆ 3వ భార్య ఖర్చు చేస్తున్నట్టుగా చూపించారు. అదే సమయంలో కష్టాల సుడిగుండంలో ఉన్న, మానసిక ఒత్తిడికి లోనయ్యి ప్రశాంత జీవితాన్ని గడపలేకపోతున్న నరేష్ జీవితంలోకి ఓ మెరుపుల పార్వతి అలియాస్ పవిత్ర, లోకేష్ వచ్చినట్టు. ఆమెను చూడగానే నరేష్ ఒళ్ళు మరిచిపోయి, మై మరిచిపోయి, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్టుగా ఫీల్ అయినట్టుగా చూపించారు. వారి మధ్య క్రమక్రమంగా మొదలైన సాన్నిహిత్యం అది అనుకోకుండా మరింత బలపడటం, అది ప్రేమగా మారడానికి పరిస్థితులు దారితీస్తున్నాయన్నట్టుగా ఈ ఫస్ట్ హాఫ్ అంతా సాగిపోతూ ఉంది. పోనీ వారి మధ్య రొమాంటిక్ ట్యాక్ ఏమైనా బాగుందా అంటే అది లేదు. జస్ట్ అతికించినట్టుగా ఉండే సీన్లు, ఏదో నటిస్తున్నావు అంటే నటిస్తున్నావు అన్నట్టుగా కనిపించిన ఇతర నటీనటులు అంతా కృత్రిమంగా ఉంది. కాకపోతే నరేష్ 3 పిల్లలపై అప్పుడప్పుడు పడే సెటైర్లు, ఆ డైలాగ్స్ మాత్రం కాస్త నవ్విస్తాయి, అంతే, అంతకు మించి ఏమీ లేదు. మరి ప్రతి సినిమాలోనూ ఓ ట్విస్ట్ ఉండాలి కదా, అదేనండి ఇంటర్వెల్ ట్విస్ట్. ఈ సినిమాకు కూడా ఓ ఇంటర్వెల్ ట్విస్ట్ను క్రియేట్ చేశారు. పవిత్ర, లోకేష్ గారి సంసారం అంతా బాగున్నట్టుగా ఆమె తన భార్యతో అన్యోన్యంగా ఉండటం చూసి వారివ్వా చాలా బాగున్నారంటూ ఫీల్ అవుతూ కారులో వెళ్తూ ఉండగా అర్ధరాత్రి నరేష్కు ఓ మెసేజ్ వస్తుంది పవిత్ర, లోకేష్ నుంచే. అదేంటి ఇలా పంపింది మెసేజ్ అంటూ అవాక్ అవుతాడు, షాక్ అవుతాడు నరేష్. ప్రేక్షకులను కూడా షాక్లోకి తీసుకెళ్లేలా చేయాలనుకున్నాడు. తీరా చూస్తే ఏమీ ఉండదు. సెకండ్ హాఫ్ మొదలు పెట్టగానే ఇక పవిత్ర, లోకేష్ స్టోరీ. అయ్యయ్యో నా బాధలు అన్నీ కావయ్యా, ఎన్నో ఏళ్ల తరబడి మా ఆయనతో దూరంగా ఉంటున్నా, భార్యగా ఆయన నన్ను ఏనాడూ సుఖపెట్టలేదు, సరిగా చూసుకోలేదు, ఏదో భర్త ఉన్నాడు అంటే ఉన్నాడంతే, అసలు ఆయన నన్ను ఎందుకు పెళ్లి చూసుకున్నాడో తెలుసా అంటూ ఓ భారీ షాకింగ్ ట్విస్ట్ను బయట పెట్టేందుకు పవిత్ర, లోకేష్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వస్తుంది. అది నిజమో కాదో, అందులో ఎంత నిజం ఉందో ఎంత అబద్ధం ఉందో తెలియదు, కానీ పవిత్ర, లోకేష్ యాంగిల్లోనే ఆ కథ అంతా ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. మళ్ళీ పెళ్లి సినిమా కథ ప్రకారం పవిత్ర, లోకేష్ భర్త ఓ అగ్రకులానికి చెందినవాడు, ఈమెమో తక్కువ కులం. ఆమె తల్లి ముందే చెప్తుంది,
అతడేమో పెద్ద కులానికి చెందినవాడు, మనమేంటో మనకు తెలుసు, మనకు సెట్ అవ్వదు, మీ బంధం ఎంతవరకు వెళ్తుందో ముందే కనుక్కోవని చెప్తుంది. సరేనని ఆమె కనుక్కుంటే, నాకు పెళ్లిళ్ల పట్ల మంచి అభిప్రాయం లేదు, పెళ్లి చేసుకునేటప్పుడు ఉండే మంత్రాలు తంత్రాలు విడిపోయేటప్పుడు ఏమైపోతాయి, ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించడానికి పెళ్లే దేనికి అంటూ డైలాగులు సుద్దులు చెప్తాడు. ఆ డైలాగులకు మన హీరోయిన్ పడిపోయి సహజీవనానికి ఓకే అనేస్తుంది. అయితే ఎన్నేళ్ళైనా సరే, ఎంత కాలమైనా సరే, చివరకు ఒకే మంచంలో పడుకున్నా సరే మన హీరోయిన్ మీద అతగాడు చేయి కూడా వేయడు. మన హీరోయిన్ ఏమో వయసులో ఉంది కదా, కోరికలతో రగిలిపోతూ ఉంటుంది. చివరకు అమ్మగారితో అసలు విషయం చెప్తే, చూడబ్బాయి మీరిద్దరూ మంచిగా ఉంటున్నారనుకున్నాను, కానీ నువ్వు మా అమ్మాయితో కలిసి ఉండటం లేదట, అలాంటప్పుడు మా ఇంట్లో దేనికి, వెళ్ళిపో అంటుంది. లేదు లేదు అత్తయ్య గారు, తను లేకుండా నేను ఉండలేను, తనకు నా నుంచి వచ్చిన ఇబ్బందిని తీర్చేస్తాను అంటూ ఆ తర్వాత హీరోయిన్తో సంసారం చేయటం మొదలు పెడతాడు. అది కూడా ఏదో మొక్కుబడిగా. ఆ తర్వాత ఇద్దరు పిల్లలు పుడతారు. అదేవిధంగా వాళ్ళ మధ్య బంధం 3 పువ్వులు 6 ఏళ్ళు అన్నట్టుగా సాగిపోతూ ఉంటుంది. చివరకు ఒకనొక సినిమా షూటింగ్లో అసలు నిజం పవిత్ర లోకేష్కు తెలుస్తుంది. అగ్ర కులానికి చెందిన నేను ఓ తక్కువ కులం దానితో పడుకోవడం ఏమిటి అన్న భావనే తన భర్త తనకు దూరంగా ఉంచేలా చేస్తుందని, అవసరం కోసమే తన వద్దకు అతడు చేరాడని, తన సంపాదనతో ఆస్తులన్నీ భర్త పేరున కొనుక్కుంటున్నాడని, అలా నిజాలన్నీ ఒక్కొక్కటిగా బయట పోడిపోతూ ఉంటాయి. చివరకు ఇద్దరు విడిపోతారు. వారి మధ్యలోనే మన హీరో నరేష్ వచ్చేస్తాడు, ఆమెకు అండగా ఉంటాడు. ఇలా పవిత్ర లోకేష్ అసలు తన భర్తతో ఎందుకు విడిపోయారు అన్న కథను అయితే ఈ సినిమా ద్వారా చెప్పేసింది. మరి వీళ్ళిద్దరూ ఒకటైతే అటు నరేష్ మూడో భార్య, పవిత్ర లోకేష్ భర్త ఎందుకు ఊరుకుంటారు? కర్ణాటకలో ఓ లోకల్ టీవీ సహకారంతో వీళ్ళంతా ఒకటయ్యి వీరితో ఆటాడేసుకుంటూ ఉంటారు. అయినా సరే భయపడకుండా తెగించి మరీ తమ బంధాన్ని హోటల్ ఎపిసోడ్ ద్వారా బయట పెట్టేస్తారు. ఇది కథ. ఈ కథలో డ్రామా పండటం కోసం విజయ నిర్మల గారి పాత్రలో నటించిన జయసుధ గారితో మీ బంధానికి నా సపోర్ట్ ఉంటుందంటూ మాట్లాడించారు. పనిలో పనిగా ఈ లోకంలోనే లేని కృష్ణగారి పాత్రలో నటించిన శరత్బాబు గారితో, ఇక్కడంతా సాఫీగా ఉంది, అమ్మాయితో కలిసి హైదరాబాద్కు నా దగ్గరకు వచ్చేసాయి అంటూ చెప్పినట్టుగా చూపించారు. ఇలా మొత్తం మీద వీళ్ళిద్దరూ ఈ సినిమాను తీసింది వాళ్ల కథనే. అవును, ఈ సినిమా చివరిలో ఓ పాట వస్తుంది, ఇది మా కథ మేము కాక ఎవరు చెప్తారంట అంటూ ఓ పాట వస్తుంది. నిజమే, ఇది మీ కథే, మీరు కాక ఇంకెవరు ఇలా సినిమాను తీసి చెప్పుకోలేదు కూడా, గతంలో జరగలేదు, భవిష్యత్తులో కూడా అస్సలు జరగదు కూడా. మేము సొత్తపోసలం, మాకు ఏ పాపం తెలియదు అని చెప్పడానికి ఓ 15 కోట్ల రూపాయలు పెట్టి చెప్పినట్టు వినే దర్శకుని పెట్టుకుని సినిమాను తీసి ప్రేక్షకుల ముందుకు మళ్లీ పెళ్లి అంటూ థియేటర్లలోకి వదిలారు. ఇది అందరికీ తెలిసిన కథే. వార్తల్లోనూ ఇంటర్వ్యూల్లోనూ విన్నా చూసినా సంఘటనలే. వీటినే మళ్లీ తీశారు తప్పితే కొత్త విషయం ఒక్కటి కూడా లేదు. కాకపోతే పవిత్ర లోకేష్ గతం అంటూ చెప్పిన సీన్ ఉంది కదా, అదొక్కటే కొత్తది. సినిమాను తీస్తే తీసుకున్నారులే, కానీ ఈ లోకంలోనే లేని కృష్ణ గారిని కానీ విజయ నిర్మల గారిని కానీ ఈ సినిమాలో చూపించి మీకు మా సపోర్ట్ ఉంటుంది, మిమ్మల్ని ఆశీర్వదించాం అని కలరింగ్ ఇవ్వటం వెనుక నరేష్ ఉద్దేశం ఏమిటి? అసలు ఎందుకు ఇలాంటి చీప్ ప్రయత్నం చేయటం? అసలు మూడో భార్య ఇన్నాళ్ళు ఏమైపోయింది? సినిమా రిలీజ్కు సరిగ్గా ఒక్కరోజు ముందు ఈ సినిమాని ఆపండి అంటూ కోర్టుకు ఎక్కితే ఫలితం ఏముంటుంది? రమ్య రఘుపతి పేరును సౌమ్య సేనాపతి అని మార్చారు, పవిత్ర లోకేష్ పేరును పార్వతిగా మార్చారు, నరేష్ పాత్రధారి పేరు నరేంద్ర, కృష్ణ గారి పేరును సూపర్ స్టార్ అని, విజయ నిర్మల గారి పేరును విమలమ్మ అని పేర్లు మార్చారు. కథను మాత్రం వాళ్ళ కథనే తీశారు. నిజంగా నరేష్ చాలా గ్రేట్. మా తప్పేం లేదు, అంతా పరిస్థితుల ప్రభావం, వాళ్లే విలన్లు అని చూపించడానికి నమ్మించడానికి సినిమాను తీసేశారు. ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలంటే, అసలు ఈ సినిమాను చూడాల్సిన అవసరం ఉందా అని ఒక్క ప్రశ్న అడిగితే అస్సలు లేనేలేదని చెప్తాను. ఎందుకంటే అందరికీ తెలిసిన వీళ్ళ వ్యవహారాలే ఈ సినిమాలో 2 గంటల సినిమాగా చూపించారు. కొత్త విషయం ఒక్కటి కూడా లేదు. పైగా మేము నీతిమంతులం అను కలరింగ్ ఇచ్చుకున్నారు. పాటలు బాగాలేదు, కామెడీ లేదు, లవ్ సీన్లు కూడా లేదు. మొసలోడికి దసరా పండగ అన్నట్టుగా కొన్ని సీన్లు పండినా అవేమీ సినిమాను నడిపించలేవు. ఎంఎస్ రాజుగారు ఎందుకు ఈ సినిమాను డైరెక్ట్ చేయడానికి ఒప్పుకున్నారో ఆయనకే తెలియాలి. బ్రదరు, ఇంత చెప్తున్నావు, అసలు సినిమా ఎలా ఉంటుందో నీకు తెలిసే ఉంటుంది కదా, ఎందుకు ఈ సినిమాకు వేరుకోరి మరీ వెళ్ళావు అని అంతా అడుగుతారు. తప్పదు కదా, రివ్యూ ఇవ్వడానికి ఎలాంటి సినిమా అయినా చూడాలికి తప్పదు, అది జిన్నా అయినా, సన్నాఫ్ ఇండియా అయినా, ఈ మళ్ళీ పెళ్ళి అయినా. ఇదండి మళ్ళీ పెళ్ళి అనే సినిమా రివ్యూ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కోత ముచ్చరా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.